హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియోలో ఏం స్వీట్ చేసి చూపించబోతున్నానో మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. అదే అండి, అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ రసగుల్లా, అది కూడా మన ఇంట్లో విరిగిపోయిన పాలతోటి ఎలా స్వీట్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఎంతైనా ఆడవాళ్ళం కదా ఫ్రెండ్స్, చూస్తూ చూస్తూ పాలు విరిగిపోతే పారవేయలేం కదా. అలాంటి పాలతోటి ఒక మంచి చక్కనైన స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. అదే అండి మన రసగుల్లా స్వీట్ని అయితే చేసి చూపిస్తున్నాను. చాలామందికి మంచి ఫేవరెట్ అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే పాలు నేను మామూలుగా రెగ్యులర్గా కాగబెట్టినట్టు కాగబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి వాటంతటా అవే విరిగిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, పాలు పొంగినట్టుగా పొంగుతున్నాయి కానీ లోపలైతే విరిగిపోయాయి. సో నేను అందుకే వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసేసి నేను స్లోగా మళ్ళీ వాటిని కాగబెట్టుకుంటున్నాను. కొంచెం మరగాలి ఫ్రెండ్స్, లేదంటే మనకి పచ్చి వాసన అంతా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ పాలని మిక్స్ చేస్తూ ఉండాలి, విరిగిపోయిన పాలని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో అయితే పాల శాతం అయితే ఉంది, వైట్గా కనిపిస్తున్నాయి చూసారా. సో అందుకని చెప్పేసి ఈ పాలు ఎంతో కొంత అయితే ఉంటాయి. అందుకని నేను కొంచెం ఇందులో ఒక అరచక్క నిమ్మ చక్కని అయితే నేను ఇందులో పిండేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇలా కలిపిన తర్వాత మనకి ఇంకా ఏమన్నా పాల శాతం ఉన్నట్లయితే విరిగిపోతాయి అన్నమాట. సో అందుకనేసి దీంట్లో పిండేసుకొని ఈ విరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బవెల్లో స్ట్రైనర్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ముందుగా కాగబెట్టుకున్నాం కదా విరిగిపోయిన పాలు, అవి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చల్లటి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ వాటర్ని ఒకటికి రెండు సార్లు పోసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఉడికేదాకా మనం అందులోనే ఉంచాలి. వాటర్ అంతా మనకి స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. లేదు మీకు స్ట్రెయినర్ లేదు అనుకుంటే క్లాత్ తోటైనా మనం వడకట్టుకోవచ్చు. ప్లస్ ఆ క్లాత్ని బాగా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మొత్తం ఇట్లా డ్రైగా అవ్వాలి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాతే మనం రసగుల్లా చేసుకోవడానికి తీసుకోవాలి, లేదంటే మనకి ఉండలు రావన్నమాట. మీరు తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. తర్వాత నేను ఇందులోకి అయితే ఒక స్పూన్ మైదాని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఇందులోకి మరొక స్పూను నేను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా వీటిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి జస్ట్ ఆ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి మాత్రం ఫింగర్స్ తోటి కలపకూడదు, అస్సలు కలపకూడదు. మన అరచేతితోనే మనము ఈ పిండినంతా కూడాను ముద్దయ్యేలాగా చేసుకోవాలన్నమాట, పాముకోవాలి. ఇలా చేస్తేనే మనకి ఉండలైతే వస్తాయి, లేదంటే రాదు, పిండి మనకి విడిపోతుంది అన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ అరచేతితోటి ఇలాగ మనం ప్రెజర్ పెట్టుకొని దీన్ని బాగా పాముకోవాలి. దగ్గర దగ్గరగా మనకి కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ అది ముద్ద కట్టడానికి. సో ఖచ్చితంగా మీరు ప్రెజర్ అయితే పెట్టండి. ప్రెజర్ పెట్టేసేసి ఇలా పాముకోండి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఇలాగా మొత్తం సాఫ్ట్గా డబ్బులాగా అయిపోయింది. సో ఇలా వస్తే మనకి ఉండలు బాగా వస్తాయి అన్నమాట, చక్కగా రౌండ్. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఫాలో అవుతూ చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఇలా కలిపిన పిండిని ఒక పక్కన పెట్టేసేసుకుందాము. ఈలోపు మనం పంచదార పాకాన్ని ఒక బవెల్ని అయితే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని. ఇందులోకి నేను 2 కప్పులు వాటర్ని అయితే తీసుకున్నాను, అంటే దగ్గర దగ్గరగా 400 ml ఆఫ్ వాటర్ అనమాట. 100 grams షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న పాలు వచ్చేసి 30 అనమాట. 30 లీటర్ వాటర్ పాలుకి మనకి 400 grams షుగర్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని అయితే మరగనివ్వాలి. ఈలోపు మనం బాల్స్ అయితే చేసుకోవాలి. రసగుల్లా ఏ సైజులో అయితే కావాలో అంత పాల విరుగుని అయితే తీసుకోవాలి మనం. మీకు పెద్దది కావాలనుకుంటే, పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలాగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెజర్ అప్లై చేస్తూ రౌండ్గా వచ్చిన తర్వాత జస్ట్ అలా పైన నొక్కండి, జస్ట్ అలా ప్రెస్ చేయండి. మనకి చాలా బాగా చక్కగా నీట్గా వస్తాయి. అలానే నేను సేమ్ ఇంకొక బౌల్ని అయితే మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2 అరచేతుల మధ్యలో మనం ఒకసారి గట్టిగా ప్రెజర్ అప్లై చేసి రౌండ్ అయ్యేలాగా దాన్ని మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ పైన అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి చక్కగా రౌండ్ షేప్ అయితే వస్తుంది, క్రాక్స్ అనేవి కూడా ఎక్కడా లేకుండా చాలా నీట్గా వస్తుంది. సో మిగతా బౌల్స్ అన్నీ కూడాను ఇలానే ఈ షేప్లోనే చేసుకుంటే చాలా బాగుస్తాయి. మీకు కావాలి అంటే ఇంకొక షేప్ కూడా చేసుకోవచ్చు. మనం స్వీట్ షాప్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ పొడుగ్గా, అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా సిలిండ్రికల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక రకమైన షేప్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చేసి చూపిస్తాను. రౌండ్గా బౌల్ లాగా చేసుకున్న తర్వాత సేమ్ అదే బౌల్ తోటి మనం 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే మనకి ఇట్లాగా ఇంకో షేప్ అయితే వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మొత్తం రౌండే చేస్తున్నాను, నాకు ఇలా ఉంటేనే ఇష్టం. సో అందుకని నేను ఈ షేప్ చేస్తున్నాను. మీరు నేను చూపించాను కదా ఫ్రెండ్స్, ఇందులో ఏదైనా మీకు ఏది నచ్చినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది షేప్. ఆ తర్వాత నాకైతే ఇన్ని బౌల్స్ అయ్యాయి ఫ్రెండ్స్, 1/2 లీటర్ వాటర్ హాల్కి నాకు ఇన్ని బౌల్స్ అయితే అయ్యాయి. సో మనకి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పంచదార
వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, అందులోకి ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. యాక్చువల్గా నేను అదైతే షూట్ చేశాను అనుకున్నాను ఫ్రెండ్స్, క్యాము ఆల్లో లేదు, చూసుకోలేదు నేను. అది రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, రికార్డ్ అయితే అవ్వలేదు, సారీ ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి దగ్గర దగ్గరగా ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా పడుతుంది. ఎందుకంటే ఆ బాల్స్ కూడా మనకి వాటర్ తోటి ఉబ్బుతాయి అన్నమాట ఈ పాకంతో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే మీకు సపరేట్ ఒకటి తీసి అయితే చూపిస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. నాకైతే ఈ బాల్స్ అంతా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు విడిగైనా యాలక్కాయన డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా కదిలించకూడదు వీటిని, ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి. సో అందుకని ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా చాలా నీట్గా వచ్చాయి నాకు. అంతే ఫ్రెండ్స్, మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఆలస్యం దానికి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీ దాకా వస్తాయి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలానే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరికొన్ని స్వీట్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.